హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ హరి విశ్వనాథ్ ఆర్టిస్ట్ యానిమల్ మూవీ నిన్న చూశానండి దాని మీద చిన్న రివ్యూ ఇవ్వడానికి వచ్చాను యాక్చువల్గా సినిమా ఏ పర్పస్ మీద తీశారో నాకు అర్థం కావడంలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా పది మందికి ఉపయోగపడేలాగా ఉండాలి తప్పితే యువతకి మీరు ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి డైరెక్టర్ అంటేనే ఎప్పటి నుంచో నైంటీస్ నుంచి కూడా డైరెక్టర్లు ఇన్స్పిరేషన్గా తీసుకొని యువత ముందుకి వెళ్ళింది కానీ ఇప్పుడు డైరెక్టర్లు కానీ ఇన్స్పిరేషన్ తీసుకుంటే సంకనకపోతారనేసి ఈ సినిమాతో క్లియర్ అయిపోయింది ఎందుకంటే మూడున్నర గంటల సినిమా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మూడున్నర గంటల సినిమా ఈ ఈక్వల్ టు అయినా బాహుబలి అయినా సరే మూడున్నర గంటలు లేదు సినిమా అంత పెద్ద పాన్ ఇండియా మూవీలు అలాంటిది ఇందులో మూడున్నర గంటల సినిమా ఎందుకు చేశారో అర్థం కావట్లేదు ఈ మూడున్నర గంటల సినిమాల్లో గంట అడల్ట్ కంటెంటే ఉంది ఏ అడల్ట్ కంటెంట్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లైట్గా చూపించి ఈ యాంగర్ ఎక్కువ చూపిస్తే ఒక యాక్షన్ మూవీ కనబడి సూపర్ హిట్ అవుతుంది మీకు చెప్పే అంత పెద్దవాడిని కాకపోవచ్చు నేను కాకపోతే జనాల నుంచి ఒక రివ్యూ ఇస్తున్నా ఫ్యామిలీస్తో వెళ్ళచ్చు అనే విధంగా ట్రైలర్ చూపించారు సినిమాలోకి వెళ్ళేసరికి ఎలా ఉందంటే చాలా వరస్ట్గా ఉంది లేడీస్ అందరూ కూడా కళ్ళు మూసుకొని కనీసం మొఖాలు కూడా చూడలేని పరిస్థితి తీసుకొచ్చారు ఆడెవడ వీళ్ళనికి ఎనిమిది మంది పిల్లాలు వాడికి మళ్ళీ దాన్ని కూడా ఎంత వరస్ట్గా చూపించారండి హీరోకి హీరోయిన్కి మధ్య ఆ సెక్సువల్ కంటెంట్ అనేది అది వరస్ట్ నేను నాకు తెలిసి అర్జున్ రెడ్డి సినిమా మీరు తీశారు లవర్స్కి బయటికి వెళ్ళి బాగా తిరిగి ఎంజాయ్ చేసి కడుపులు తెచ్చుకోండి అనేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు వెల్ అండ్ గుడ్ మంచి మెసేజ్ ఇచ్చారు దానివల్ల చాలామంది అలాగే చేశారు సంగనాకి పోయి ఇవాళ రోడ్డు నెక్కిసారు అది మీ మీ యొక్క మంచి మెసేజ్ తర్వాత ఇది వచ్చింది బాగా ఉన్నాడు కొడుకు గండ్లు పట్టుకొని స్కూల్లోకి స్కూల్ అయితే కాల్చి వచ్చి ఎవరినైనా గుద్దీ వచ్చని చూపించారు తండ్రి మీద కానీ ప్రేమ ఉంటే బాగా డబ్బు ఉంటే మనం ఎక్కువ ఎవరినైనా వేసి చూద్దాం చూపించారు యాంగర్ ఎక్కువ చూపించారు ఒకే యాంగర్ అంటే ఆటోమేటిక్గా ప్రజలకు ఇష్టం కాబట్టి యాక్చువల్ సీక్వల్గా చూస్తారు కాబట్టి కొంతమందే తీసుకుంటారు ఇన్స్పిరేషను కానీ అడల్ట్ అనేది చాలా టూ మచ్ అండి అసలు చాలామంది మీరు తెలుగు ప్రేక్షకులు నా రివ్యూ కానీ వింటే నిజంగా ఈ సినిమా చూసిన వాళ్ళైతే జెన్యున్గా రివ్యూ ఇవ్వండి ఫ్యామిలీస్తో వెళ్ళేది కాదు నెక్స్ట్ ఆఫ్ ఆల్ యువతికి ఏం మెసేజ్ ఇచ్చాడు తను ఎవరికి ఇవ్వలేదు ఒక నాన్నకు ప్రేమతో సినిమా చూడండి నాన్నగ ప్రేమ సినిమా చూడండి తండ్రి మీద ఎమోషన్ ఆ విధంగా ఉంటేనే ఆ సినిమాలో కళ్ళని నీళ్ళు ఆగవు ఆ లాంచ్ చనిపోయినప్పుడు కూడా కళ్ళు నీళ్ళు ఆగవు ఇక్కడ కనీసం ఫీలింగ్ ఈ జీరో తండ్రి కొడుకు ఫీలింగ్ జీరో ఆ లాన బిజీ చూపించారు అలా అడుక్కోవడం చూపించారు తప్పితే అక్కడ ఏ గుడ్డు లేదు ఒక డబ్బున్నవాడు ఎవడో మదం ఎక్కిపోయినవాడు మహా అయితే పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళకి వాళ్ళకి ఇది ఇన్స్పిరేషన్ అవ్వచ్చేమో మామూలు యువతకి ఇన్స్పిరేషన్ అవ్వదు కోట్ల మంది మీ సినిమా చూస్తారు ఎట్టిన టికెట్ నూట యాభై రూపాయలు అవ్వచ్చేమో కానీ కోటి మంది సినిమా చూస్తే నూట యాభై కోట్లు మీకు అవుతుంది కాబట్టి ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి ఏ ఉద్దేశం మీద ఈ సినిమా తీశారు ఏ ఉద్దేశం మీద మీరు ఈ సినిమా తీశారు అనేది క్లియర్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని అయితే ఉంది సందీప్ గారు అదే విధంగా చూసుకుంటే ఇదే సినిమాని మీరు మహేష్ బాబు గారికి చెప్పడం జరిగిందంట ఇదే మహేష్ బాబు గారు కానీ సినిమా తీసుకుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి మిమ్మల్ని తరిమి కొట్టడం అయితే హండ్రెడ్ పర్సెంట్ అది సెకండరీ పెట్టుకుంటే ఇవాళ రాజమౌళి గారు ఊరి జగన్నాథ్ గారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద హీరోలు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు నాని గారు రవితేజ గారు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు కూడా ఇలాంటి సినిమాలు మేము తీయలేదండి మీకు తెలుగు వాళ్ళు పరిచయం చేశాం తెలుగు వాళ్ళు మీకు మంచి హిట్ ఇచ్చాం అలాంటప్పుడు రెండోది ఎలా తీయాలి మీరు బాలీవుడ్కి వెళ్ళిపోయి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి రష్మిక మందాన్ని మొత్తం దానికి మొత్తంగా ఫ్లాప్ చేయించారు తనని మీరు అనుకుంటున్నారేమో గా ఉంది సినిమా అని మీరు ఎవరితోనైనా అనిపించండి ఒక ఆడియన్తో జెన్యున్గా అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు దయచేసి ఇలాంటి సినిమాలు తీసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేయొద్దు దయచేసి తెలుగు సినిమాని కాపాడండి కేవలం తెలుగు సినిమాని కాపాడండి ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలనే వాళ్ళ తరపు నుంచి నేను రివ్యూ ఇస్తున్నాను జై హింద్